మండలం ఈదలకుంటపల్లి పంచాయతీ పరిధిలోని మంగివాళ్ళపల్లి భూపతివాళ్ళపల్లి చంద్రనాయకతండ మడుగుతండ తిరుమరపల్లి తదితర గ్రామాల నుంచి కూడా భారీగా 150 కుటుంబాల వరకు మా సర్పంచ్ దేవేంద్ర వల్ల ఆధ్వర్యంలో రావడం అక్కడ ఇంత పేద కుటుంబాలు ఈ రోజు వస్తున్నాయంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏందంటే పూర్తిగా ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి వచ్చినప్పుడు వచ్చినా రాకముందు ఏం చెప్పినారు పేదలకు అందుబాటులో రేట్లు ఉంటాయి కరెంట్ బిల్లులు అయితేనే హౌస్ ట్యాక్స్ అయితేనే చెత్త బిల్లులు అయితేనే అవన్నీ మొత్తం అన్ని వాళ్ళకి అదుపులో ఉంటాయి నిత్యావసర వస్తువులు అదుపులో ఉంటాయి రవాణా ఛార్జీలు అదుపులో ఉంటాయి అని చెప్పేసి మాటలు చెప్పేసి మోసం చేసి ఈ రోజు గవర్నమెంట్ వస్తానంటే కరెంట్ బిల్లులు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు 80 రూపాయలు ఒక పేద కుటుంబానికి ఒక బిల్లు ఉంటే అది ఈ రోజు 250 రూపాయల నుంచి 300 వరకు ఉందంటే మూడింతలు పెంచినాడు మన రవాణా ఛార్జీలు చూస్తున్నాడు ఆర్టీసీ బస్ స్టాండ్లో ఆర్టీసీ బస్సుల్లో అవి మూడింతలు పెంచినారు తర్వాత డీజిల్ రేట్ చూస్తున్నాం పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈ రోజు ఇక్కడ అక్కడ 100 రూపాయలు 110 రూపాయలు ఉంది అది అలాగే పెట్రోల్ రేట్ అట్టే ఉంది ఈ విధంగా ఓటు చెప్పుకుంటూ పోతే గంట చెప్పినా కూడా రేట్లు అంత డిఫరెన్స్గా అంత పెంచేసి ఇవన్నీ కూడా పేద కుటుంబాలకు నడ్డి విరిచేసినారు పేద కుటుంబాలకు మోసం చేస్తూ 13,500 రూపాయలు అమ్మఒడి అని చెప్పి కొంతమందికి ఇవ్వడము అమ్మఒడికి ఎన్ని కలుపుకుంటే 13,500 రేట్లు మనకు మన నుంచి ఆయన లాక్కుంటున్నాడు ఇంకా మందు ప్రకారంగా అయితే కదా పేదోళ్ళు కష్టం చేసి సాయంత్రానికి ప్రతి ఒక్కరికి అలవాటు ఉంటాయి చాలామందికి మందు తాగేది అది దాని ఆసరా తీసుకొని మందును వీళ్ళు ఎడతిరిగి తాగుతారు మనం అన్నం తింటాం అన్నం ఎడతిరిగి పస్తే ఉండలేం కదా మందు అలవాటు కూడా అట్లే ఉంటుంది దాని ఏం చేసినారు 80 రూపాయలు చిన్న బాటలు ఇంతకుముందు కడుపు నిండా తాగి వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి ఏమో అవసరం ఉంటుందో ఆ విధంగా మానసికంగా వాళ్ళు నైపుణ్యంగా చెందుతున్నారు అలాంటి బాటలు ఈరోజు 300 రూపాయలు పెంచినారు అంటే వాళ్ళు కూలి వచ్చి 200 సంపాదిస్తే మందు బాటలు కావాలంటే భార్య కోసం చేసిన కూలి భర్త చేసిన కూలి రెండైనా కూడా మందు బాటలుగా సరిపోతున్నాయి ఇంకా వాళ్ళు అన్నం ఎక్కడ తింటారు బియ్యం ఎక్కడ సంపాదిస్తారు కాయగూరలు ఎక్కడ వస్తాయి ఇన్ని చెప్పుకుంటా పోతే ప్రతి అంశంలోనూ కూడా విపరీతమైన రేట్లు పెంచి పేద కుటుంబాలు నడ్డి విరిచి ఈ రోజు అందరికీ మా అందరికీ బుద్ధి వచ్చింది పేద కుటుంబాలందరికీ లేదా ఇంతమంది బుద్ధి పేదోళ్ళు బుద్ధు కందికొండ వెంకటరమణ ప్రసాద్ అన్న గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అయితే గతాన్నంతా పోల్చుకున్నాం జగనన్న అయితే బ్రహ్మాండం ఉంటుందని నిజంగా నమ్మినాం నమ్మి అందరం కూడా ఓట్లు వేసిన వాళ్ళమే మరి ఈరోజు అందరూ తెలిసిపోయింది చెత్త పన్ను కూడా ఇంకా పల్లెలు వేస్తున్నారంటే ఇంకోసారి ఆలోచించి ఆ చెత్త కార్మికులకు వాళ్ళు కడుచు కసు ఉడిచలు వాళ్ళ జీతాలు వాళ్ళు ఇళ్ళ కడుగుచున్నారు తర్వాత ఇంకా సర్పంచ్ మా దేవేంద్ర చెప్తున్నాడు ఇలాంటి సర్పంచులు కనీసం అంటే ఈ జిల్లాలో 1000 మంది పైన ఉన్నారు ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు వైసీపీలో ఉన్నా కూడా ఏడుచుకుంటున్నారు వాస్తవంగా ఇప్పుడు ఇది ముందు మూలంగా మేము వైసీపీలో ఉన్నటువంటి సర్పంచులు కానీ కార్యకర్తలు కానీ ఒకటే విన్నవించుకుంటున్నాం అయ్యా మనందరం కష్టపడినాం మిమ్మల్ని ఈరోజు ఎవరే కానీ పంకించలేరు అక్కడ అది అందరికి వాళ్ళకు కూడా తెలుసు దీని సాధారణంగా ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో ఈ కదిరి నియోజకవర్గంలో మిమ్మల్ని అందరినీ కూడా గుండెలపైన పెట్టుకుని కూడా ఆయన చూసుకుంటాడు ఖచ్చితంగా సర్పంచ్ల న్యాయం జరగాలని చంద్రబాబు నాయుడు గారి ఉంటుందో జరుగుతుంది సర్పంచ్ అనే విలువ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా మేము సర్పంచ్ వాణి కూడా తెలియదు ఎవడు గెలిచినప్పుడు ఇప్పుడు దేవేంద్ర ఉన్నాడు కదా దేవేంద్ర నేను సర్పంచ్ కూడా విషయం తెలియదు అతనికి ఏం పవర్స్ లేవు అతను సర్పంచ్ అనుకున్నాడో లేడు ఈ విధంగా ప్రతి అంశంలోనూ ఈ విధంగా నిర్వీర్యం చేసిన ప్రజాప్రతినిధులు అందరినీ కూడా సర్పంచ్ను మొదలుకుంటుంటే మంత్రి వరకు కూడా ఒక మంత్రిత్వ శాఖలో ఒక ఎస్సీకి మంత్రిత్వ శాఖ ఇస్తే ఒక హోంశాఖ ఒక ఉదాహరణ తీసుకుంటే ఒక హోంగార్డ్ మార్షల్ని కూడా ఆయనకు పవర్ లేదు ఆ హోంగార్డ్లు మార్షల్లన్నా పోలీసు వాళ్ళు మార్షల్లన్నా ఎక్కడ ఏ ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా పెత్తందారుల వ్యవస్థ ఉంది ఇక్కడ ఎవరు ఏదో ఒక పేపర్ పెట్టి అక్కడ పంపిస్తే ఈమె సంతకం పెడితే వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతున్నారు ఈ విధంగా ఎత్తుకుంటే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అదే జరుగుతుంది కానీ సామాజిక సాధికార యాత్ర అని చెప్పి ఇటీవలే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఇప్పుడంతా ఓట్లు అడిగేకి మాత్రం సామాజిక సాధికార యాత్రలో భాగంగా ముందర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంతా ఓట్లు అడుగుతున్నారు ఇప్పుడు వచ్చి పా మంత్రులంతా కానీ ఓట్లు అడిగేది సామాజిక పాదయాత్ర అని చెప్పేసి ఓట్లు అడిగేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓట్లు వేయించేది వాళ్ళు మొత్తం అంతా మళ్ళీ అధికారం చెలాయించేది ఎవరు అనేది మనకే తెలుస్తుంది ఇక్కడ నిజంగా అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారు ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం ఎత్తుకుంటే వైఎస్ఆర్ పార్టీలో బ్రహ్మాండంగా పనిచేసినారు ఈ ముందు పనిచేసినటువంటి రెడ్డి కుటుంబాలకు చెందినటువంటి కార్యకర్తలు ఎవడే కానీ పార్టీలు కనుమరుగైనారు కాబట్టి అక్కడ కూడా వాళ్ళ కులంలో కూడా పాపం వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాం మీకు ఖచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుంది గతంలో కూడా చూడండి కందికొండ వెంకటప్రసాద్ అన్న గారి ఆధ్వర్యంలో రెడ్డి కులాలకు కూడా మేము ప్రత్యేకంగా గమనించినాం ఆ పార్టీ నుండి కూడా ఒక తలపల మండలం ఎత్తుకో గాళ్ళపేట ఎత్తుకో ఎన్పీ కుంట ఎత్తుకో అన్ని మండలాల్లో కూడా వాళ్ళకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చినాడు బడుగు బలహీన వర్గాలపైన ఆయనకి ఎంత ప్రేమ ఉందో అందరూ సమానమే అందరూ ఒక స్థాయికి ఎదగాల అందరికీ బాగుండాలా అందరం బాగుండాలనే ఉద్దేశంతో ఆయన పార్టీని నడిపినాడు తర్వాత ఈ బహుజన నాయకత్వాన్ని భరించలేక వైసీపీలో ఐదేళ్ళకొకరు మారుతారు ఈయన కాడికి వచ్చి ఆయన కమంట ఆయన కాడికి పోతే ఇంకోనుకమంట అట్ట ఈ కార్యకర్తలు మొత్తం లీడర్ల కాంటే కార్యకర్తలు స్పెషల్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అంతా ఎవరి ఈయన కాడికి పోతే ఈయనకు పవర్ ఉంటే ఆయన కాండలు దొక్కుతాడు ఆయన పవర్ ఉంటే ఈయన కాండలు దొక్కుతాడు ఇట్లా తొక్కిసపడి ఈ రోజు కార్యకర్తలు కనుమరుగు అయిపోయినారు వైఎస్ఆర్ పార్టీలో ఓటు అడిగే కార్యకర్త కూడా లేరు
కాబట్టి వాళ్ళందరికీ చెప్తున్నా మీరు ధైర్యంగా అన్నాధోరణలోకి రండి మీకు అందరికీ సమస్తం ఆయన కల్పిస్తాడు అందరికీ న్యాయం జరుగుతుంది జరగాలంటే ప్రసాదన్ని దీనికి ఈ కాది కాది చేసిందో పేదోళ్ళకి దిక్కుండలన్నే ఖచ్చితంగా కార్యకర్తగా పనిచేసినట్టు వ్యక్తులకు ఏ పార్టీలకి న్యాయం జరగాలని కూడా ఆయన ఆధ్వర్యంలో రాండి పనిచేయండి బ్రహ్మాండంగా అందరూ కూడా సంతోషంగా బతకండి స్వతంత్రంగా బతకండి ఫస్ట్ ముఖ్యంగా కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ పేదలందరికీ కూడా ఈ రోజుకి మాకందరికి జ్ఞానోదయం ఉంది ఇది ఇది అంతం కాదు ఇది ఆరంభంతో ఉన్నాం మేము ఇట్లా ప్రతి పల్లె నుంచి కూడా తలపులు ఉండలే కాకుండా మిగతా మండలాలు కూడా ప్రతి ఒక్కరు కూడా మేము కూడా చేరతామని చెప్పి ప్రతి ఒక్కరు ఇంటిమేషన్ చేస్తున్నారు అన్ని మండలాలు తిరుగుతాం అన్ని అందరి మంది పేదలను కలుపుతాం పేదలకు స్వతంత్రం వచ్చేంత వరకు ఈ రెండు నెలలు మనం పోరాడాలా అందరూ మీకు కూడా చెప్తున్నాం ఎన్నో మాయ మాటలు చెప్తారు దగ్గరగా ఎలక్షన్లోనే రెండు నెలల్లోనే మన మైనస్ డైవర్ట్ అయిపోయి చాలా ఈజీ చేసేస్తారు మన పేదోళ్ళకు మనకు చిన్న ఆశ చెప్పిన బట్టి మనం ఒకటి అదే నమ్ముతాం కాబట్టి ఏంటి నమ్మద్దండి ప్రతి ఒక్క ఫ్యామిలీస్ మీ బంధువులకు అందరికీ కూడా మీ ఏరియా మండలాలు ఉన్నా కూడా ఎక్కడున్నా కూడా అందరూ చెప్పండి చెప్పి అందరికీ కూడా న్యాయం చేసి మనం వైపు మనకు స్వతంత్రం సంపాదించుకునే విధంగా ఇది స్వతంత్రం కోసం పోరాడుతున్నాం ఇప్పుడు మనం ఎలక్షన్ కాదు ఇది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కందుకుంట వెంకటప్రసాద్ నాయకత్వాన్ని మొత్తం బలపరుస్తాం భారీ మెజార్టీతో గెలిపించేసి మనందరం స్వతంత్రులుగా బతుకుతామనేది చెప్పేసి ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.